मरी इतर पत्रिका प्रतिनिधर नमस्कार अंदर डिपार्टमेंट क्षमे गई रोज प्रजा अन्नी रखा इबंध जी दयचे पेद मन तो अंदर मैंने क्षमता एवरना इबंधते केवल इधर कदरी करोना बार पड़क चेयर कोसम मरी अधिकार उत्तर गौरव प्रयत्न का व्यक्तिगत एवर मीद द्वेष कोपी एवर मीद चर्यलते मैं चयले काबटे रूम मन तो मैंने अंदर क्षमता को विषयाे चिवा मन को पुटन तल्ली पाल दापेकोदी पूछबे पड़कटा निबेड़ता अड़ेस्टर तड़प कड़ते लेचि निबेड़ो अतन तेरी तन जीवित जीवन वरक तलद्रुप सक्रम पिवा सेम अदे प्रकार करोना अनेक दय्यमेंबी अंदर की एला उड़ा मोदी दशो लाकडो रो लाको मेसू वस्तर चवर की नागो दश लाकर की मरी स्वतंत्र वैस पिवा रकते मैं बैठक पैक पंपो अट्ला आ रक नीक स्वतंत्र अवेरने कल सामज में करोना की यह रकम एद्रेसी पूर्ति स्थाई मरी षाप्स वेसबाट जो काबटे अभी दृष्टि पेको मरी रिंग रेस रिले रिंग रेस नकंक फस्ट बरगेवा वाने पैटर्न मैं तहसीलदार चपा रिंग रेस पैटर्न नैक्स्ट रौं परगेवाड़ की इंत तुंदर इस्ते तुंदर परगेता अट्ला इपड़ इन रोज मैं आटर तो परगेना इक नैक्स्ट आ पैटर्न मीता आ बैटर तीसको परगेता एक्की चवरी मजली वरक अटे करोना इन एंड का नड़क ने परगेद ने करोना रेस पूर्ति चेयरि बाध्यता मीदे अच्छी प्रभुत् मैं नागो लाक कल जी आम मैं कोई रिस्ट्रिक्शन्स जी मैं पेदवार तहसीलदार गार आरडीओ गार मैं कमीशनर मैडम मरी रक कंटिन्यू भीमारे सर्किल नीचे जीवा सर्किल वरकू इकड़ पक हिंदूपुर रोड भीमारे सर्किल नीचे आड़ हिंदूपुर टर्ंग वरकू मैं अभी वरस कांप्लेक्स षाप्स मन कोई इवीं ओपन चलते मैं पब्लिक अंत षाप्स चुटकोनी सोशल डिस्टेंस मेंटेन कोई कष्ट का बट्टी मन को पैन अधिकारे मार्गा निर्देशो अंदर भाग षाप षापी अटे पे इपू वस इरेस्पेक्टिव आना मन को पे षापू सिमेंट षापू इलेक्ट्रिकल षाप पकल पकड़ना अदे सर मे ग्रोसरी कदाकंट कल पे अनवच्छ का मन कोई रूल अर्बन एरिया पक्पन षापल सरीबे विधान इंप्लीमेंट चेयर मन को रूल पेट जी दकार भाग में फस्ट षाप मैं इक पक खाले सर्किल फस्ट षाप मैं अभी बटल षापे वे दाने तरह मेडिकल षापे दिन वे दिन पकन टी को दिन वे अगर पकन इंको षापे पाल षाप पाल दा की मारे पक्ना फैंस स्टोर उदा पकन उदा फैंस स्टोर उ पालदा रेडेस्ट
ఫ్యాన్సీ స్టోర్ బయటేస్తాం. దాని పక్కన మళ్ళీ బ్యాంక్ ఉన్నాయి, బ్యాంక్ పక్కన ఇంకొక షాప్ ఉంది ఫైనాన్స్ది. సో అట్లా మనం రంగులు వేస్తాం, ఏదైతే షాప్స్ ఉన్నాయో వాటికి రంగులు వేస్తాం. రెడ్ రంగులు వేసిన వాడు ఈరోజు ఓపెన్ చేస్తే వైట్ మూసేయాలి. అట్లా అన్ని రెడ్లు మూడు తెరుచుకుంటాయి. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమవుతుందా? మళ్ళీ మీకు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఒపీనియన్, మళ్ళీ మీరు చెప్పండి దాని ప్రకారంగా. అట్లా ఇప్పుడు అక్కడ తీసుకుంటే ఆర్ఎస్ రోడ్డు తీసుకున్నామంటే ఆర్ఎస్ రోడ్డుకు అది ఎదురు చెప్పుల చాపలు ఉన్నాయి. చెప్పుల చాపలు ఎదురుగా మనకు ఫస్ట్ అది వాడు కూల్ డ్రింక్ షాప్ ఉంది. దాని పక్కన రమణది కిరాణం స్టోర్ ఉంది. ఉందే రమణ కిరాణం స్టోర్ పక్కన మళ్ళీ చెప్పుల షాప్ ఉంది, అది తెరవారు. చెప్పులు ఇప్పుడు రమణకు రెడ్ వేస్తాడు. రమణకి ఇప్పుడు రమణ షాపు పక్కన అటు ఇటు ఏం లేకపోతే అది వదిలేస్తాం. మళ్ళీ దాని నుంచి పక్క పక్క షాపు రెండు ఏదైతే ఓపెన్ ఉంటాయో ఖచ్చితంగా వాటికి పెయింట్ వేస్తాం. రమణ షాప్ పక్కన చెప్పు షాపు ఏదో ఉన్నట్టుంది. చెప్పుంది ఇది మోటర్ది, మోటార్ వైండింగ్ ఏదో ఫర్నిచరా మంగళచాప. చెప్పు షాప్ ఓ పక్క ఉంది, యూతల పక్క ఏముంది? మీరు కదా, నీ షాప్ ఉంది. సో రమణకి రెడ్ వేస్తే నీకు బయట వేస్తాను. సో రమణ తెలుసుకున్నప్పుడు నీకు బంద్ చేస్తావు, నీ పక్కన రెడ్ వస్తుంది, అతను తెలుసుకుంటాడు. నీ పక్కన కూడా ఏదో మంగళచాప ఏముంది కదా, ఎలక్ట్రికల్ది. సో దానికి బయట వస్తుంది. అంటే ఇట్లా ఈ టైప్లో ఉంటుంది అనమాట. మీకు అర్థమవుతుందా నేను ఎగ్జాంపుల్ చెప్పేది? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తీసుకుంటే ఆర్ఎస్ రోడ్డు జీవితం పక్కన తీసుకుంటే బాబా ఉంది. ఏమన్నా దేవుడు నీ దగ్గర బాబాగా ఎలక్ట్రికల్ షాప్ మీకు మేడం గారు చెప్తారో చెప్పిన తర్వాత మీ డౌట్ ఇటు విషయాలు ఏదైనా ఉంటుంది ఇంకా మీరు బైక్ గారిపై మాట్లాడుకుంటారంటే ఈ విషయాల మీద మాట్లాడుకుని రాండి. మేడం కూడా కొన్ని చెప్తారు దానికట్టి మాట్లాడలేవు మాట్లాడుకోవటం లేవు. కాబట్టి మరి ఈ అవకాశాన్ని మరి నాకు నాకు ఇచ్చినటువంటి ఆడియో సార్ గారికి మరి తహసీల్దార్ గారికి మరి మేడం గారికి అందరికి కూడా మీ అందరికి కూడా నేను శిరస్సు నమస్కరిస్తూ మరొకసారి మా డిపార్ట్మెంట్లో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. షోరూమ్ ఉన్నాయి, షోరూమ్ మరి మనకు అనంతపురం రోడ్డు షోరూమ్స్ తెలివిగా ఉన్నాయి. అవన్నీ సింగిల్ గా ఉంటే అలవాటు చేస్తాం. ఇప్పుడు ఆయన స్విచ్ షోరూమ్ ఉంది, ఎవరు లాస్ట్ ఉంది, అది అమరావతి దగ్గర లాస్ట్ ఉంది, అంత సింగిల్ గా అలవాటు చేస్తాం. మీ పాయింట్ ఏంటంటే మీ పక్కన షాపులు ఉంటే ఎల్లరంగు తెల్లరంగు వస్తాయి. ఎవరి క్యాంప్ పెట్టుకోండి. ఇవ్వకపోతే ఇంకా కండిషన్స్ అంతా కూడా ఇప్పుడు మేము బలవంతంగా దీంట్లో మనసు తగ్గిస్తాం, బలవంతంగా మీతో లైన్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించాం. ఇప్పుడు అట్లా నిర్ణయాలన్నీ మీకే వదిలేస్తాం. ప్రతి ఒక్క రోగిని కరోనా రోగిగానే భావించాలి. అలా చెప్పారు కదా ప్రసిద్ధ గారు, మీకు అన్ని గుర్తున్నాయి కదా. మరి మనకు రీసెంట్గా 4-5 రోజుల నుంచి కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, అది మీకు తెలుసో తెలియదు నాకు.